చెడ్డ స్నేహితుడు నీతి కథ ఒక అడవిలోని నది ఒడ్డిన చెట్టు దగ్గర కొలను ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండింటికి స్నేహం ఏర్పడింది ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంటని తినాలనుకుంటే ఎలక కానీ నదిని దాటి వెళ్ళటానికి దానికి ఈత రాదు నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక నువ్వు బరువుగా ఉంటావు కదా నా వీపు మీద నిన్ను కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తే ఇద్దరం మునిగిపోతామని బదులిచ్చింది కప్ప కానీ ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్ళాలనుకునే ఎలుక నీ కాలికి నా కాలికి ఒక తాడుని కడతాను నువ్వు ఇంత ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళ్తే నేను వెనకే వచ్చేస్తానని సలహా ఇచ్చింది వెనుక మిత్రుని మాటను కాదనలేక సరే అంది కప్ప ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకిన అద్దే ఎలుక బరువుగా ఉండడంతో అందులో మునిగిపోయే పరిస్థితి వచ్చింది అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది కప్ప నీటిలోకి లాగింది అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఒక కొంగ దాన్ని నోటితో కరుచుకొని పైకి ఎగిరింది ఎలుకతో పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్న కప్ప కూడా పైకి వచ్చింది అది చూసిన కొంగ ఆహా ఏమి అదృష్టం అని సంబరపడింది ఎలుకని నది అవతలకు తీసుకుని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసి కూడా మొహమాటానికి పోయి పోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో